महेश्वर నియోజకవర్గ ప్రజలకు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। మరి ఈ దసరా పండగ మరి అందరూ కూడా తెలంగాణ ప్రజలు అదే విధంగా మహేశ్వర నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో శక్తి అష్టాశీర్వాదాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం। మరి ఇప్పటివరకు ఏవైతే ఈ 2020 సంవత్సరంలో ఏదైతే బాధాకరమైన విషయాలు ఎందుకంటే అటు మార్చి నుంచి ఇప్పటివరకు కరోనా తగ్గడం లేదు। కరోనా విజృంభిస్తున్న సమయంలోనే మరి నిన్నమొన్న చూసాం మరి వరదల్లో కూడా చాలా కాలనీలు చాలా ఏరియాలు ఇలా నీట మునిగినటువంటి పరిస్థితులు మనం చూసాం। అవన్నిటిలో కూడా మరి కాపాడే బాధ్యత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రతి విషయాన్ని కరోనాను కూడా ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ మరి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టాడు। మరి అదే విధంగా వర్షాల్లో ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళకు కూడా ఇలా ప్రతి నిరుపేద ఎవరైతే నీళ్ళల్లో మునిగినా వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి ఇలా ఆదుకున్నట్టు ఘనత మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది। అదేవిధంగా ఇల్లులు ఎవరైనా దెబ్బతిన్నట్టయితే 50,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ఇల్లులు ఎక్కువ కూలిపోయిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా 100,000 రూపాయలు ఇలా ఇస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఈ దసరా సందర్భంగా మరి అన్ని విపత్తులు దాటేసి అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్టాశ్వర్యాలతోటి వర్ధిల్లాలని మరొకసారి తెలియజేస్తూ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను।